హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫోటో కాపీ అప్లై చేసేసి C20 అక్టోబర్ నవంబర్లో వచ్చిన రిజల్ట్స్కి ఎవరైతే ఫెయిల్ అయ్యారో లేదా ఇంకా రీవెరిఫికేషన్ పెట్టుకొని మార్క్స్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రీవెరిఫికేషన్ పెట్టే ముందు ఫోటో కాపీ అయితే కొంతమంది పెట్టుకున్నారు. దాని రిజల్ట్స్ ఇంకా రాలేదు, ఏంటి మాకు ఇంకా రాలేదు మెయిల్కి కానీ వాట్సాప్ కానీ అని అడుగుతున్నారు. అండ్ రీవెరిఫికేషన్ టైం చూస్తే అయిపోతుంది అని చెప్పి అడుగుతున్నారు. సో రీవెరిఫికేషన్ రిలేటెడ్గా మనకైతే ముందు 5th వరకు అయితే ఉంచారు కదా, ఇప్పుడు దానికి లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఆఫ్ డిప్లొమా రీవెరిఫికేషన్ ఫర్ పీసీ అప్లైడ్ స్టూడెంట్స్, ఫోటో కాపీ అప్లైడ్ స్టూడెంట్స్ అనేది 8th వరకు కూడా పెంచడం అయితే జరిగింది. ముందైతే 5th వరకు ఉండేది, ఇప్పుడు దాన్ని 8th వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈరోజు 5th. సో ఫోటో కాపీ ఎవరైతే అప్లై చేశారో రేపు ఎల్లుండు అయితే ఖచ్చితంగా అయితే రావాలి. ఓకే, అందుకే వీళ్ళైతే అప్లై చేయడం జరిగి ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేస్తారు, ఎవరు కంగారు పడద్దు. ఎందుకంటే మీరు 1000 రూపాయలు కడుతున్నారు అంటే రీవెరిఫికేషన్ పెట్టుకుందామనే కదా, లేకపోతే ఊరికనే ఎవరు అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయరు కదా, దాని మీద పెట్టరు కదా. సో వాళ్ళకి కూడా తెలుసు అలా చేస్తుంది ఏంటి అని చాలామంది పాపం బాధపడుతున్నారు. ఎందుకంటే రెస్పాన్స్ లేదు, అట్లీస్ట్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, ఎక్స్టెండ్ చేస్తారా లేదా, ఈరోజు డేట్ అయిపోతుంది అని చెప్పి. సో అందుకే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. ఎస్, ఐ డూ అగ్రీ విత్ దిస్. ఎందుకంటే మనం పే చేసిందే రీవెరిఫికేషన్ పెట్టుకుందామని. సో అలాంటప్పుడు అదే లేకపోతే ఇది ఎందుకు వేస్ట్ కదా, ఫోటో కాపీ చూసి ఏం చేసుకుంటారు, పూర్తి చేస్తారా? లేదు. కాబట్టి ఖచ్చితంగా అయితే మీకేమీ ప్రాబ్లం ఉండదు, మీకైతే వచ్చేస్తుంది ఫోటో కాపీ. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ సబ్జెక్ట్స్ ఉండిపోయో ఆ రిలేటెడ్ ఫ్యాకల్టీకి వెళ్ళి ఆ ఫోటో కాపీని చూపించండి, వాళ్ళు కరెక్ట్ చూసుకుంటారు. లేదా మీరన్నా గూగుల్లో కానీ లేకపోతే మీ రెఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ తీసి చూసుకొని ఓకే ఐ రియల్లీ అటెంప్టెడ్ వెరీ వెల్ బట్ దే డిడింట్ గివెన్ అ పర్టికులర్ మార్క్స్ ఫర్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ పర్టికులర్ క్వశ్చన్ అనుకుంటే అప్పుడు 8th లోపు ఫీ పేమెంట్ చేసేయండి. రీవెరిఫికేషన్ ఈచ్ సబ్జెక్ట్ ఫీజ్ 4500, యూ నో వెరీ వెల్ కదా. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.